శాంతి కరుణ ప్రేమ మాత్రమే మనుషులను సన్మార్గంలో నడిపిస్తాయి. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన సీఎం తండ్రికి నివాళులు అర్పించిన జగన్. ఓదార్పు యాత్రలు ఇప్పుడెందుకు చేయరు? ఆడపిల్లలకు మేనమామలా ఉంటానన్న జగన్ ఎక్కడా అని ప్రశ్నించిన చంద్రబాబు. గౌతు లచ్చన్న విగ్రహం చుట్టూ వివాదం. టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తుందన్న మంత్రి సిద్ధి అప్పలరాజు. రిషితేశ్వరి చనిపోతే కేసు కూడా నమోదు చేయలేదు. స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు చేస్తోందన్న వాసిరెడ్డి పద్మ. హిందూ సమాజానికి జగన్ క్షమాపణలు చెప్పాలి. తిరుమలలో డ్రోన్లు ఎగరవేయడం అపచారమన్న లోకేష్. మహిళల ఉసురు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం. పోలీసులే దౌర్జన్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపాటు. వ్యతిరేకించేది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని కాదు, వైసీపీ నేతల దోపిడీనే అన్న సోమిరెడ్డి. రాజకీయ సన్యాసం చేసినా మీ సలహాలు ఎవరికీ అక్కర్లేదు. బీజేపీలో ఎందుకు చేరాలని అన్నా ఉండవల్లికి విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్. జగన్ రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్గా మార్చారు. దళిత మహిళలపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదన్న పనబాక లక్ష్మి. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ. రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా స్ట్రెయిన్ సోకిందని అనుమానం. ఇదిగో ఆహ్వానం, కానీ పెళ్లికి రావద్దు. వినూత్నంగా కుమార్తె వివాహ శుభలేఖలు పంచుతున్న చింతమనేని ప్రభాకర్. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త. 4109 కోట్ల ఆస్తుల జప్తుకు ఆదేశం. మార్చిలోపు కేటీఆర్ సీఎం కావచ్చు. రెడ్డి నాయక్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి. కొత్తగూడెం జిల్లాలోకి బడే చక్కారావు ఆధ్వర్యంలో ప్రవేశించినట్లు అనుమానం. తెలంగాణలో ఈ ఏడాది స్కూల్స్ లేనట్లే. 9-10 తరగతులకే క్లాసులు, మిగతా వాళ్లు డైరెక్ట్ ప్రమోట్. కేసీఆర్ కు ఇంకా అహంకారం తగ్గలేదు. వెంటనే గ్రేటర్ మేయర్ ఎన్నికలు జరపాలని బండి సంజయ్ డిమాండ్. రైతులకు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ. ప్రియాంకా గాంధీని అరెస్టు చేసిన పోలీసులు. మోదీ నిర్ణయంతో కోట్లాది జీవితాలు రోడ్డున పడ్డాయి. రైతు చట్టాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన రాహుల్ గాంధీ. బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ లెఫ్ట్ దోస్తీ. పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఎంజీఆర్ బాటలో రజనీకాంత్. సంక్రాంతి తర్వాత భారీ సభలో పార్టీ పేరు అధికారికంగా ప్రకటన. ఇజ్రాయెల్ ఐర్లాండ్ కు పాకిన కొత్త వైరస్. కరోనా వ్యాక్సిన్ పనిచేస్తుందంటున్న తయారీ సంస్థలు. కోవాక్స్ వ్యాక్సిన్ తయారీకి అరబిందో ఓకే. దేశీయంగా తయారీ, విక్రయాలకు లైసెన్స్. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 47,000 మార్కును దాటిన సెన్సెక్స్.
వకీల్ సబ్ షూటింగ్ లో పవన్ ను కలిసిన ఆదివాసీలు. గిరిజనులు పాడిన వీడియోను ట్వీట్ చేసిన పవర్ స్టార్ పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ ఏం కాదు. ఆకట్టుకుంటున్న రామ్ రెడ్ మూవీ ట్రైలర్. హీరోగా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న సోహెల్. అప్పిరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ విజనంపాటి దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభం. నేటి అర్ధరాత్రి నుంచే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం. 10 రోజుల పాటు తెరిచి ఉంచుతామన్న టీటీడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.